విజయసరెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇక మీదట హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఒక ప్రవాసాంధ్రుడిగా పూర్తిగా పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవచ్చు రామోజీరావు గారితో రాధాకృష్ణ గారితో అందరితో కూడా రోజు కలుసుకోవచ్చు చర్చించొచ్చు తన భవిష్యత్ ఏందన్నటువంటిది తను నిర్ధారణ చేసుకోవచ్చు దీంతో రాజకీయ జీవితానికి చంద్రబాబుకు తెరపడింది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు చంద్రబాబు నాయుడు ఎన్ని వ్యవస్థలనైనా మేనేజ్ చేయగలడేమో కానీ ప్రజా న్యాయ స్థానంలో మాత్రమే తనకి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం గమనించుకోవాలి 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అనని చెప్పుకుంటాడు గొప్పగా మంచి చేయకపోతే తన సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు ఓడిస్తారు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించుకోవాలి ఇంతకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేసి చంద్రబాబు నాయుడిని ఓడించారు ఇప్పుడు అర్బన్ ఓటర్స్ కూడా ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీస్ లో గాని ఉప ఎన్నికల్లో గాని అర్బన్ ఓటర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు 97% వైఎస్ఆర్సీపీ గెలుచుకుందనంటే దీని అర్థం గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కానీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కానీ వైఎస్ఆర్సీపీతో ఉన్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనప్పటికీ పరిపాలన ప్రారంభించి 2.5 సంవత్సరమైనప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజకంగా ప్రజల మనసుల్ని తెలుసుకుని ప్రజల నాడిని తెలుసుకుని ప్రజల అవసరాలను గుర్తించి మంచి పరిపాలన అందించి ఈరోజు పరిపాలన సాగిస్తూ రాబోయేటటువంటి 2 దశాబ్దాల పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారన్నటువంటిది ఈ యొక్క ఎన్నికల్లో ప్రతిబింబిస్తూ ఉంది ఇక మీదట కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడి మీద ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేశాడో ఆ దుష్ప్రచారాన్ని ఇక మీదట కూడా హైదరాబాద్ నుంచి ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ TV5 మహాటీవీ వాటన్ని మేము భావిస్తా ఉన్నాం కార్తీక పౌర్ణమిగా భావిస్తా ఉన్నాం ఇక మీదట హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఒక ప్రవాసాంధ్రుడిగా పూర్తిగా పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవచ్చు రామోజీరావు గారితో రాధాకృష్ణ గారితో అందరితో కూడా రోజు కలుసుకోవచ్చు చర్చించవచ్చు తన భవిష్యత్ ఏందన్నటువంటిది తను నిర్ధారణ చేసుకోవచ్చు దీంతో రాజకీయ జీవితానికి చంద్రబాబుకు తెరపడింది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు చంద్రబాబు నాయుడు ఎన్ని వ్యవస్థలనైనా మేనేజ్ చేయగలడేమో కానీ ప్రజా న్యాయ స్థానంలో మాత్రమే తనకి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం గమనించుకోవాలి 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అనని చెప్పుకుంటాడు గొప్పగా మంచి చేయకపోతే తన సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు ఓడిస్తారు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించుకోవాలి ఇంతకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేసి చంద్రబాబు నాయుడిని ఓడించారు ఇప్పుడు అర్బన్ ఓటర్స్ కూడా ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీస్ లో కానీ ఉప ఎన్నికల్లో కానీ అర్బన్ ఓటర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు 97% వైఎస్ఆర్సీపీ గెలుచుకుందనంటే దీని అర్థం గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కానీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కానీ వైఎస్ఆర్సీపీతో ఉన్నారు
అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనప్పటికీ పరిపాలన ప్రారంభించి 2.5 సంవత్సరం అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజారంజకంగా ప్రజల మనసుల్ని తెలుసుకొని ప్రజల నాడిని తెలుసుకొని ప్రజల అవసరాలను గుర్తించి మంచి పరిపాలన అందించి ఈ రోజు పరిపాలన సాగిస్తూ రాబోయేటటువంటి 2 దశాబ్దాల పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు అన్నటువంటిది ఈ యొక్క ఎన్నికల్లో ప్రతిబింబిస్తా ఉంది. ఇక మీదట కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడి మీద ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేశాడో ఆ దుష్ప్రచారాన్ని ఇక మీదట కూడా హైదరాబాద్ నుంచి ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5, మహా టీవీ వాటన్ని